నేను మీకు తెలియజేయబోతున్నాను కుజదోషం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు లగ్నంలో లగ్నానికి ద్వితీయంలో లగ్నానికి చతుర్థంలో సప్తమంలో అష్టమంలో వ్యయంలో కుజుడు ఉన్నట్లయితే కుజదోషము అని చెప్పని జ్యోతిష్ శాస్త్రాన్ని తెలియజేస్తూ వస్తున్నది ఇది సాధారణమైనటువంటి నియమం అయితే కొన్ని లగ్నాలకు కుజదోషం ఉండదని అలానే కొన్ని లగ్నానికి వ్యయంలో కుజుడు దోషప్రదాత కాదని మళ్ళీ ఈ కుజదోషానికి భంగమయ్యేటువంటి అంశాలు కూడా బోర్డు కనబడుతూ వస్తున్నాయి కానీ జనాల్లో ఈ కుజదోషం అనగానే ఒక తెలియనటువంటి భయం మాత్రం బాగా పేరుకుపోయి ఉన్నది అని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే కుజదోషానికి పరిహారం ఉంది మనం ఒకసారి జపం చేయించుకున్నామంటే కుజదోషం వెళ్ళిపోయింది మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగా కనబడుతున్నది కానీ అలా ఉండదండి కుజదోషం ఉన్నది అని అంటే అది జీవితాంతం ఉంటుంది అది ఎక్కడికి పోదు ఆ కుజదోషాన్ని మనం ఉపశమింపజేసుకుంటూ ఉంటాము అంటే శాంతపరుచుకుంటూ ఉంటాము ఓ ఓ షుగరో వస్తే ఎట్లయితే ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే అది కంట్రోల్లో ఉంటూ ఉంటుందో అలాగే పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అది కంట్రోల్లో ఉంటూ ఉంటుంది అని చెప్పాను అయినా అటువంటి కుజదోషాలకి ఉపయోగపడేటువంటి పరిహారాలు అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేయబోతున్నాను కుజుడు దోషప్రదాతగా ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మూడు తగాదాలు ఆరు కొట్లాట్లుగా జీవితం ఉంటుంది విడాకుల దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదు కొంతమందికి ఏమవుతుందంటే జీవిత భాగస్వామికి అనారోగ్యం చేస్తుంది కొంతమంది దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది భార్య ఒక చోట భర్త ఒక చోటగా ఉంటూ ఉంటారు ఆయన దేశంలో ఉంటాడు ఈవడో దేశంలో ఉంటుంది లేదా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకో ఉద్యోగాలు అవి ఉంటాయి వీళ్ళకి ట్రాన్స్ఫర్లో రావు ఆయన ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇవిడు ఇంకో చోట ఉండిపోవాల్సిన స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కుజదోషం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు వైభాగ జీవితంలో అలానే మరొక సమస్య ఏంటంటే ఇద్దరు కూర్చుంటారు చక్కగా టీవీ చూస్తూ ఉంటారు ఆ టీవీ చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఏనాడో జరిగిపోయినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది ఇద్దరు ఎవరో ఒకళ్ళకి అక్కడి నుంచి పుడుతుంది తగాద మళ్ళీ ఒక వారం పది రోజుల దాకా యుద్ధం దాని తర్వాత నాది తప్పంటే నాది తప్పని ఇద్దరు సరి చెప్పుకుంటారు మళ్ళీ ఒకరికొకళ్ళు ఈ మధ్యలో వెళ్ళి రాయవారం నడిపిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు ఇది విచిత్రంగా ఉంటుంది దోషం చేసేటువంటి వింతంతా కూడా ఇంకొంతమందికి ఏంటంటే విపరీతమైన అనారోగ్యాలు ఇది కూడా కుజు దోషమే విపరీతమైన తీవ్రమైన అనారోగ్యాలు సాధారణమైన అనారోగ్యాలు ఉండవు బాగా పిండి పిప్పి చేసేంత అనారోగ్యాలు ఇస్తాడు కుజుడు బాగుండకపోతే అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి సర్జన్ అవ్వాలన్నా కూడా మళ్ళీ కుజుడి ఒక యోగమే కావాలి ఎవరన్నా సర్జన్ అయ్యారంటే వాళ్ళకు కుజుడి ఒక యోగం ఉంది అని అర్థం రక్తం కల్లబడేంత అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కుజుడు అంటే ఆపరేషన్స్ అవ్వడానికి కారకుడు కుజుడు పుండ్ల లాంటివి ఏర్పడడానికి కారకుడు క్యాన్సర్ లాంటి వాటికి కారకుడు కుజుడు అనేకమైనటువంటి అంటే ఇతనికి ఇతరత్ర గ్రహ కాంబినేషన్స్ కూడా కావాలి నేను సాధారణంగా ఉన్నటువంటి చెప్తున్నాను కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు అలానే రక్త సంబంధమైనటువంటి రుగ్మతలు ఈ ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోవటాలు లేకపోతే కనుక బీపీ షుగర్ బీపీ ఫ్లచ్యుయేషన్స్ ఎక్కువగా ఉండటాలు ఇట్లాంటి వాటి అంటే కూడా కుజుడు బాహ కారణమవుతూ ఉంటాడు ఈ పైల్స్లో వచ్చేటువంటి పెయిన్స్కి పోట్లకి అంటే చురుక్కు చురుక్కు అంటూ వచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయి వాటికి వీటంటే కూడా కుజుడు కారకుడు అట్లానే అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి మైత్రి పోవడానికి తగాద పడిపోవడానికి మన స్థలాలు ఏవైతే ఉన్నాయో కొనుక్కున్నవి నిరుపయోగంగా పడి ఉండటానికి అవి అన్యాక్రాంతం అయిపోవడానికి వీటన్నిటి కారకుడు కుజుడు అంటే నేనంతా కూడా నెగిటివ్ కుజుడు ఎలా ఉంటాడో చెప్తున్నాను మీకు తెలుసుకోవడం కోసం అని చెప్పాను పాజిటివ్ కుజుడిని ఇక్కడ చెప్పట్లేదు కుజుడిచ్చేటువంటి దోషం ఎలా ఉంటుంది భూమి ఉపకరించదు భూమి మనకి ఎటువంటి పరిస్థితిలో ఉపకరించదు ఎప్పుడు స్థలం కొందా అన్నా లేకపోతే ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇదంతా కూడా కుజుడు చేసేటువంటి మా భూమి ఆయన యొక్క అధీనంలో ఉంటుంది ఎప్పుడూ అప్పులే సంపాదన చూడబోతే విస్తారంగా ఉంటుంది జీతం చూద్దావా లక్ష పైనే కానీ ఎప్పుడు అప్పే ఆ అప్పు తీరదు ఒక అప్పు చేస్తే ఇంకొక అప్పు తీరుస్తూ ఉంటాం ఇంకో అప్పు చేసి ఇంకో అప్పు తీరుస్తూ ఉంటాం అప్పుల్లోంచి అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అప్పే జీవితంగా మారిపోతుంది నువ్వు అప్ప అప్పు నేనా అన్నట్టుగా ఉంటుంది మన ప్రవాహం మన పరిస్థితి అంతా కూడా ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి రుణ బాధలకి కూడా కారకుడు కుజుడే అందుకని మంగళవారం నాడు అప్పు చేయరాదు మంగళవారం నాడు చేసినటువంటి అప్పు త్వరగా తీరదు మంగళవారం నాడు అప్పు తీర్చడానికి మంచిది మనం ఏదైనా ఒక అప్పు చేసామన్నప్పుడు ఆ మొట్టమొదట దాని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడం అనేది కనుక ట్యూస్డేతో స్టార్ట్ చేసినట్లయితే మంగళవారంతో కనుక స్టార్ట్ చేసినట్లయితే కనుక విశేషంగా త్వరగా అప్పు తీరుతుంది అని చెప్పాను అటువంటి కుజుడు బాలేడు అని తెలుసుకోవడానికి మరిన్ని తేలికైనటువంటి అంశాలు ఏమిటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మన దగ్గర ఎక్కువ కాలం మన్నం ఇవాళ రేపు ఫోన్లు ఉన్నాయి చేతిలో ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు చేతులకు వాచీలు ఉంటున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవి ఎక్కువ కాలం మన దగ్గర మన్నం త్వరగా పాడైపోతూ ఉంటాయి లేదా వీటిని తరచూ మార్చేస్తూ ఉంటాం కొంతమందికి చూడండి మనకి మూడు నెలల వెనక వాడి చేతిలో సెల్ ఫోన్ మూడు నెలల తర్వాత మళ్ళీ వాడి దగ్గర కనబడడం ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ వచ్చింది తీసేసుకున్నా అంటాడు ఇట్లా ఈ తరచుగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు మార్చడం కానీ లేకపోతే తరచుగా వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం ఉండకపోవడం కానీ పాడైపోవడం కానీ జరుగుతున్నాయి అని అంటే వాళ్ళకి కుజుడు బాలేడు స్త్రీలకైతే కనుక ఇంకా తేలిక తెలుసుకోవడం వంటగదిలో వాళ్ళ దగ్గర ఉండేటువంటి గ్రైండర్లు మిక్సీలు ఇట్లాంటివన్నీ త్వరగా పాడైపోయి రిపేర్లు వస్తూ ఉంటాయి ఇంకా తేలికగా చెప్పుకోలేనటువంటి అంశం ఏంటంటే తరచూ తలనొప్పి రావడం కానీ మెన్సెస్ ప్రాపర్గా రాకపోవడం కానీ ఆ మెన్సెస్ సైకిల్ సరిగ్గా లేకపోవడం కానీ కాళ్ళు పీకేటువంటి లక్షణం కానీ ఇవి కనబడుతున్నాయి అని అంటే కుజుడు జాతకంలో బాలేడు ఇవన్నీ మీకు గుర్తులు ఇహ మీరు అసలు ఇంకొక జ్యోతిష్టి దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కుజుడు బాగున్నాడా బాలేడా అంటానికి కావలసినవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పేశాను మరి ఇటువంటి కుజదోషం ఉన్నప్పుడు కుజుడు సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు జాతకరీత్యా కుజుణ్ణి బలపరుచుకునడానికి కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాన్ని తగ్గించుకునడానికి మనం పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఇందులో మొట్టమొదటి నేను చాలా తేలిగ్గా సాధారణంగా ఉండే పరిహారాలు చెప్తున్నాను ఇవి అందరూ చేసుకోదగినటువంటి వీటి వల్ల విశేషమైన ఫలితాలు రాకపోయినా ముందు యాంటీ కుజుని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం తర్వాత విశేషమైన ప్రభావాలు చెప్తాను మొట్టమొదటి ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి దక్షిణం గోడకి ఎర్రటి బల్బు ఓడి పెట్టుకోండి మీరు ఎక్కువగా ఏ గదిలో ఉంటారో ఆ గదిలో లేదా ఇంట్లో ఉండేటువంటి ప్రతి గోడకు కూడా దక్షిణం వైపున ఎర్రటి బల్బు పెట్టచ్చు అప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు ఇరవై నాలుగు గంటలు ఆ రెడ్ కలర్ బల్బు వెలుగుతూ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి ఇది మీకు కుదరదు అనుకున్నట్లయితే కనుక ఆ దక్షిణం వైపు ఉండేటువంటి గోడ మీద పులిగోరు ఆకారంలో ఉండే విధంగా ఇదను లోహంతో తయారు చేయించి వాటిని వేలాడిదేయండి మనకి ఇత్తడిలో వాటిల్లో అసలు అమ్ముతారు కూడా మీకు అమెజాన్ వాటిలో కూడా కనబడుతూ ఉంటాయి వాటిని పులిగోరలు ఆ పులిగోరలు అంటే అసలైనటువంటి పులిగోరలు కావు లోహంతో చేసినటువంటి పులిగోర ఆకారంలో ఉండేటువంటి వాటిని దక్షిణం గోడకు ఇది ఇదొక తేలికైనటువంటి నియమం కొంచెం పల్లెటూర్లలో అట్లాంటి వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో బావులు ఉంటాయి ఇప్పటికీ బావులు ఉన్నాయి బావులు వాడుకునేటువంటి వారు ఉన్నారు వాడు పొద్దునే తర్వాత నిద్రలేచిన తర్వాత పళ్ళు తోముకోవడానికి ఆ బావి నీటిని ఉపయోగించడం మంచిది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి చాలా సాధారణమైనటువంటి ఒక పరిహారం నీచ కుజుడు అని ఉంటాడు కర్కాటకంలో కుజుడు ఉన్నట్లయితే నీచబడినట్టు లెక్క అనమాట కర్కాటక రాశి వారందరికీ కాదండి కర్కాటక రాశిలో కుజుడు ఉంటే ఆయన నీచ కుజుడు అంటారు అట్లా నీచకుజున్నట్లయితే కనుక రోజు ఉదయం పూట పళ్ళు తోముకున్న తర్వాత శుభ్రంగా నోట్లో ఉండేటువంటి ఆ స్మెల్ అంతా పోయే విధంగా పుక్కిలించేసిన తర్వాత ఒక చుక్క మంచినీరు నేల మీద వేసి ఆ తడిసినటువంటి మట్టిని ఏదైతే ఉందో ఆ తడితో సహా తీసి బొట్టు పెట్టుకోండి అది ఇంట్లో ఎంతో కొంత కింద దుమ్ము ఉంటుంది కదా అది కనబడకపోయినా పర్వాలేదు తీసి ఆ బొట్టు పెట్టుకుంటూ ఉండండి ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి చాలా తేలికైనటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా బాగా తీవ్రంగా కుజుడు మనల్ని బాధ పెడుతున్నాడు అని అనుకున్నప్పుడు మనం పాటించుకోదగినటువంటి పరిహారం ఏమిటనంటే మర్రి చెట్టు ఎక్కడుందో చూసుకోండి ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మర్రి చెట్టు యొక్క మొదట్లో తీపి పాలను పోసి ఆ తడిసినటువంటి మూ ఏదైతే ఉందో దాన్ని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉండండి ఇది ప్రతిరోజు చేయండి మంగళవారంతో మొదలుపెట్టి ఒక ఆరు మాసాలు చేయండి లేదా ప్రతి మంగళవారం చేస్తూ ఉండండి మీ వీరుని బట్టి రెండిట్లో ఏదో ఒక నిర్ణయం చేసుకోండి తీపి పాలంటే ఏంటి పాలల్లో తేనె కలపాలి పంచదార కలపకండి పాలల్లో తేనె కలపండి ఆ తేనె బాగా కొంచెం ఎక్కువ వేసి కలపండి ఆ పాల యొక్క రంగు మారే అంతా కలపండి ఇన్ని పాలన లేదు పాలు తీసుకొని వాటిలో తేనె కలిపేసి తూర్పు ముఖంగా నిలబడి ఆ యొక్క మర్రిచెట్టు మొదట్లో పోసి నాకున్నటువంటి కుజబాధ తగ్గాలి ఆ నమస్కారం చేసుకొని తడిసిన బొట్టు తిలకంగా పెట్టుకోండి ఇలా ప్రతి మంగళవారం చేయొచ్చు ఇది ఒక పద్ధతి లేదా ఏదైనా ఒక మంగళవారం పెట్టి వరుసగా ఆరు నెలలు చేయండి ఇది రెండో పద్ధతి రెండింటిలో ఏది చేసినా మీ కుజుడి నుంచి చాలా విచిత్రంగా అద్భుతంగా మార్పు వస్తుంది చాలా స్పష్టంగా కనబడేటువంటి మార్పు అవుతుంది సందేహం లేదు తరచూ కడుపు నొప్పి వస్తుందనుకునేటువంటి వారు గనక ప్రతిరోజు ఇలా ఈ యొక్క మరిచడి దగ్గర చేసినట్లయితే ఆ కడుపు నొప్పి క్రమేపీ తగ్గడం అనేది కూడా మనం గమనించవచ్చు అంత అద్భుతమైనటువంటి కుజుడికి మర్ధకుడుగా ఉండేటువంటి దైవం ఎవరు అంటే అమ్మవారైనటువంటి దుర్గాదేవి అదే ప్రకారంగా హనుమంతుడు మీకు దుర్గాదేవి ఇష్టం అనుకోండి ప్రతి మంగళవారం కూడా రాహుకాల దుర్గాదీపారాధన చేయండి కుజుడు బాగా శాంతపడతాడు మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు టు నాలుగున్నర రాహుకాలం ఉంటుంది కదా ఆ సమయంలో దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పద్మంతో ముగ్గు వేసి ఒక తొమ్మిది నిమ్మకాయలు తీసుకోండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాహుకాల దుర్గాదీప విధానం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది అనేకలు అనేక రకాలుగా చేస్తున్నారు అందులో నేను ఒక విధానాన్ని చెప్తున్నాను నన్ను అనుసరించే వారందరూ దీన్ని అనుసరించవచ్చు పద్మంతో పద్మ ముగ్గు వేసేయండి బియ్యపిండితో చక్కగా ఎనిమిది రేకులు వచ్చాయి తొమ్మిది నిమ్మకాయలు తీసుకోండి వాటిని మధ్యలో కొయ్యండి ఈ తొమ్మిది చెక్కలు పారేసేయండి మిగతా తొమ్మిది చెక్కలు ఉన్నాయి వీటి రసం పిండండి ఈ రసం కూడా పారబోసేయండి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి తొమ్మిది చెక్కలని వెనక్కి వేర్చండి ఇవి డొప్పల్లాగా అయినాయి ఎనిమిది రేకుల్లో ఒక్కొక్క రేకులో ఒక్కొక్కటి పెట్టండి మిగిలిన తొమ్మిదవది మధ్యలో పెట్టండి వీటిల్లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఈ వెలుగుతున్న తొమ్మిది దీపాలే నవదుర్గలు మనం రక్షించడానికి వచ్చినటువంటి నవదుర్గలు వాళ్ళకి మీకు తోచిన ప్రకారంగా చక్కగా పూజ చేయండి కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదన్నా పారాయణ చేయండి అలానే దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి లేదా మంగళచండీ స్తోత్రం అని ఉంటుంది మంగళచండీ ఇది చాలా విశేషమైన స్తోత్రం మంగళచండీ స్తోత్రాన్ని అక్కడ పారాయణ చేసి అమ్మ నాకున్నటువంటి కుజదోషాన్ని పోగొట్టు అని నమస్కారం చేసుకోండి అయితే ఈ రాహుకాల దుర్గాదీపాలు చేసేవారు ఉదయం నుంచి ఆహారం తీసుకోకూడదు ఉపవాసం ఉండాలి రాత్రికి మాత్రమే భోజనం చేయాలి పగల టిఫిన్ లాంటివి కూడా పనికి రావు శక్తి కలిగిన వారికి అదే ప్రకారంగా ఈ మంగళవారాలు ఇన్ని లెక్క పెట్టుకోండి ఒక తొమ్మిది మంగళవారాలు చేస్తాను ఒక పద్దెనిమిది మంగళవారాలు చేస్తాను లేదా ఒక ఏడు మంగళవారాలు చేస్తాను కుజుడు సంఖ్య అయితే ఏడు కనుక ఏడు మంగళవారాలు చేస్తాను ఇలా లెక్క పెట్టుకోండి ఆ ఏడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారము రెండు వారంలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఉంటే చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకోవటం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే మేము విదేశాల్లో ఉన్నాం లేదా ఇంక ఇతర కారణాల చేత మాకు ఇలాంటివన్నీ చేయడానికి కుదరదు రోజు కూడా బజరంగ్ బాన్ దీన్ని పారాయణ చేయండి బజరంగ్ బాన్ గతంలో కూడా మనం బజరంగ్ బాన్ గురించి చెప్పుకున్నాం దాని యొక్క పీడిఎఫ్ కూడా నేను మీకు ఇచ్చున్నాను బజరంగ్ బాన్ దీన్ని రోజు పారాయణ చేయండి ఇది బాగా ఉపయోగపడుతుంది అలానే అన్నిటికన్నా చాలా శక్తివంతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి పరిహారం నేను బాగా అనుభవంలో చూస్తున్నటువంటి పరిహారం ఏంటంటే మంగళవారం నాడు ఉపవాసం ఉండటం ఎంత దీని దీనివల్ల శాంతపడుతోంది పగలంతా కేవలం పాలు పళ్ళు పొడరసాలు టీ కాఫీ కొబ్బరిమోనం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ రాత్రి ఎనిమిది దాటిన తర్వాత భోజనం చేయండి ఆ భోజనంలో ఉల్లిపాయ వెల్లిపాయ మసాలాలు లేకుండా చూసుకోండి ఇది ఆ జన్మాంతం చేయాలి ప్రతి మంగళవారం చేయాలి ఇది ఎంతటి కుజదోషాన్నైనా సరే బాగా తగ్గిస్తున్నది ఇందులో సందేహం లేదు చాలా హాయిగా ఎవరైనా చేసుకోదగినటువంటిది అయితే మాకు షుగర్ ఉంది లేకపోతే ఇంకొక రక కారణాలు ఉన్నాయి మేము ఉపవాసాలు ఉండలేము అనుకునేటువంటి వారు కుజుడికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యిసార్లు జపం చేయండి అప్పుడు కూడా కుజుడి యొక్క బాధ మీకు కలగదు ఈ కుజుడి యొక్క మంత్రం ఏమిటి అంటే ఓం హం సహ ఖం హాం హం సహ ఖం ఖహ ఈ మంత్రము చక్కగా జపం చేసుకోండి మీరే ఇంట్లో చక్కగా రోజు జపం చేసుకోవచ్చు అన్ని మంత్రాలకి ఈశ్వరుడు గురువు గనక ముందుగా శ్రీ శివాయ గురవే నమ శ్రీ శివాయ గురవే నమహ అంటూ శివుడికి నమస్కారం చేసుకొని శివుని గురువుగా భావన చేసి దాని తర్వాత ఈ మంత్రాన్ని మీరు హాయిగా రోజు సార్లు జపం చేసుకుంటూ ఉండండి చెట్లు పెంచడానికి అవకాశం ఉన్నటువంటి వారు గన్నేరు చెట్టు పెంచడం మంచిది ఎర్రటి గన్నేరు చెట్లు పెంచడం వల్ల కూడా గుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే చాలా సాధారణమైనటువంటి పరిహారం ప్రభావవంతమైనటువంటి పరిహారాలు అయితే ప్రభావం కలిగినటువంటి వెంటనే మీకు ఫలితాలు వస్తాయని చెప్తున్నాను సాధారణమైనవి అయితే సాధారణమైనవి చెప్తున్నాను వాటిలో మీకు ఏవి కావాలో అవి మీరు ఎంచుకోవచ్చు అలానే మరో సాధారణమైనటువంటి పరిహారం ఏంటంటే కాళ్ళు పీగుతున్నాయి తగ్గాలి ఇట్లాంటివి అనుకునేటువంటి వారికి కొంచెం బెల్లపు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చపాతీలు ఏవైతే ఉంటాయో అంటే గోధుమ పిండిలో కొంచెం బెల్లం దురిమేసి వేసుకోవాలి వేసుకుంటే ఆ చపాతీలు తీయగా అవుతాయి అటువంటి ఆ తీపి చపాతీలని ఎర్రటి కుక్కలకి ప్రతిరోజు కూడా ఆహారంగా వేస్తుంటారు వీటికి ఇంక ఇన్ని రోజులు లెక్కలేదు మీకు తగ్గేంత వరకు ప్రతిరోజు వేస్తుండే బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇవి ఉపయుక్తంగా ఉండేటువంటి పరిహారాలుగా మనం కుజదోషానికి చెప్పుకోవచ్చు అలానే ఎంత మాత్రం అవకాశం కలిగినప్పటికీ కూడా ఎవరికైనా రక్తదానం చేయడానికి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా రక్తదానం చేయండి కానీ ఎటువంటి పరిస్థితుల్లో పక్కకి మాత్రం జరగకండి ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాలతోటి మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి